జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జయంతి ప్రతి ఏటా డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీనివాస రామానుజన్ గారు డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో ఆయన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస్ అయ్యంగార్ ఇతను ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకు చెందినవారు. తల్లి కోమలటమ్మాల్ గృహిణి. ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంభకోణం అనే పట్టణంలో సారంగపాణి నిధిలో దక్షిణ భారతీయ సాంప్రదాయ పద్ధతులు నిర్మించబడ్డ ఒక వెంకటేశ్వరు నివాసం ఉండేవారు. అది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. 9 జూలై 14 తేదీన పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్తమైంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హార్టీకి 1729 సంఖ్య యొక్క ప్రత్యేకత తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఈ సంఘటన గురించి హార్టీ ఇలా చెప్పాడు. నేను ఒకసారి రామానుజన్ చూసేందుకు టాక్సీలో వెళ్ళాను. దాని నెంబరు 1729. ఈ నెంబరు చూడడానికి డల్లుగా కనిపిస్తుంది. ఇది దుస్తగణమేమీ కాదు కదా అని అన్నాను. అతను కాదు, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 సంఖ్యల ఘనాల మొత్తాన్ని 2 వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యలో ఇది అన్నిటికంటే చిన్నది అని అన్నాడు. వీటిని ట్యాక్సీ యాప్ సంఖ్యలు అంటారు. గణితంప ఆయనకున్న అమాధ్యమైనటువంటి అనురాగానికి సంఖ్యల భావానికి ఇది నిదర్శనం. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషయాలలో ఉపయోగపడుతూ ఉన్నాయి. రామానుజన్ చివర దశలో మ్యాక్ థీటా ఫంక్షన్పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు కొన్ని ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండడం విశేషం. శ్రీనివాస రామానుజన్ భగవంతునిచ్చే ప్రాతినిధ్యం వహించబడని ఏ ఆలోచన కూడా సూత్రం కానేరదు అని అప్పుడప్పుడు అంటుండేవాడు. అన్ని మతాలు ఒకటిగా నమ్మేవాడని హార్టీ ఒకసారి పేర్కొన్నాడు. ఆయన ఆధ్యాత్మికతను భారతీయ రైతులు అతిగా అర్థం చేసుకున్నారని వివరించాడు. అంతేకాదు రామానుజన్ యొక్క శుద్ధ శాకాహారపు అలవాటు గురించి కూడా ప్రసాదించాడు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22 రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 సంవత్సరంలో ఆయన 'నది పెంచుమన్నా గణితమంటే సమస్య కాదోయ్ గణితమంటే సాధనో అని పాడుకోవచ్చు. లెక్కలు జీవితానికి లెక్కలు. మన మన్మోహన్ సింగ్ గారికి ప్రతిపాదించడం జరిగింది. 2012 నుంచి మన ఈ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ శ్రీనివాస రామానుజన్ యొక్క ఒక పోస్టల్ స్టాంపులు కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇతని సేవలు ఇప్పుడు అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ క్యాన్సర్ రీసెర్చ్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాంటి గర్వించదగ్గ భారతీయ గణిత శాస్త్రవేత్త మన శ్రీనివాస రామానుజన్. ఓకే, ఇప్పుడు
అలాగే పాఠశాల నాన్ కోరుచున్నాం. జాతీయ గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22వ తేదీ ప్రతి ఏటా ప్రపంచ దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్ గారు జన్మదిన సందర్భంగా ఈ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రయోగాలు చేశారు. అతను 2012లో 125వ జయంతి సందర్భంగా ఇది మొదటిసారిగా ప్రారంభించబడింది. అందుకే లెక్కలు జీవితానికి రెక్కలు. లెక్కలు బాగా నేర్చుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అని చెప్పవచ్చు. మరి 1729ని రామానుజన్ సంఖ్య అంటారు. ఇది రెండు ఘనాల మొత్తానికి సమానము. అది రెండు విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అది ఏ విధంగా ఉంటుందంటే 9Q+10Q = 1729. అలాగే మరొక సంఖ్య 12Q+1Q = 1729. ఇలా రెండు విధాలుగా ఈ సంఖ్యను రాయవచ్చు. గణితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీనివాస రామానుజన్ మనకు గణితం పేరు చెప్పగానే గుర్తుకొస్తుంది. అటువంటి మహనీయుని అడుగుజాడల్లో నడుద్దామా మరి.